క్రీస్తునందు ప్రార్థన టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరు దేవుని వాక్యం విని ఆనందిస్తున్నారని సంతోషిస్తున్నారని నమ్ముతున్నాను. గురువారం 11 మీరు చూసి ఆనందించి ఆత్మీయమేలు పొందుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ లేఖనాలు దేవుని వాక్యం మరొకసారి ప్రభు మనకిచ్చిన సమయాన్ని మనం తీసుకునే ముందు ఒక మాటను మీకు చదివి వినిపిస్తాను. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానంలోకి తీసుకుందాము. నీవు నా ఓర్పు విషయమై వాక్యము గైకొంచివి గనుక భూనివాసం శోధించుటకు లోకమంతమీదటికి శ్రమ రాబో కాలములో నేను నిన్ను కాపాడేదను. చిన్న ప్రార్థన. ప్రభువాకు చదవబడిన లేఖన భాగము నీ ప్రజలకు బోధించబోతున్నప్పుడు నా నోటికి నోరుగా ఉండండి, నా నోటికి బోరగా ఉండండి. చక్కగా టీవీ దగ్గర కూర్చొని వింటూ ఆత్మీయమైన మేళ్ళు పొందుతున్న నీ బిడ్డలను బలపరచండి. ఇంకా ఎంతమంది రాలేక కూర్చోలేక వారు చిన్న చిన్న పనుల్లో ఉన్నారో వారు కూడా వచ్చి కూర్చొని నీతో అనుభవించే నీ మాటలు విని ఆత్మీయమైన మేళ్ళు పొందినట్లుగా సాయం చేసి పెట్టు. యేసునామను అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని పిల్లలకు మనవి. చదవబడిన లేఖన భాగము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తుంటున్నప్పుడు అక్కడ నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నిన్ను నేను రక్షించదను లేక కాపాడేదను లేక తప్పించదను. ఎందుకు అనని మళ్ళా మీరు నన్ను అడిగితే అక్కడే వాక్యం ఉంది, నా వాక్యములో మీరు నిలిచిన వారు గనుక అని చెప్పిన మాట. ఇంకా ఈ ప్రకటన గ్రంథం ఈ సంఘ విషయంలో కూడా మనం చూస్తే ఇది ఫిలదెల్ఫియా సంఘము. ఈ సంఘ విషయంలో మనం ఎక్కువ చెప్పట్లేదు కానీ సహోదర ప్రేమ కలిగిన సంఘము అంటారు. ఈ యొక్క ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము దూత ఇది ప్రేమ కలిగిన సంఘము లేక సహోదర ప్రేమ కలిగి, అందుకనే మీరు వాక్యములో నిలిచిన వారి అనే మాటను ప్రభువు అక్కడ వాడాడు. గైకొంటిరి గనుక ఏం గైకొన్నారు అనంటే ఓర్పు విషయమైన నా వాక్యమును గైకొంటిరి గనుక అంటే విన్నారు, లోబడ్డారు, ఖచ్చితంగా దేవుని చిత్తంలో ఉన్నారు అనని కూడా మనం చూడొచ్చు. కనుక ఈరోజున నీ ఆలోచనలో నువ్వు వాక్యం మీదనే ఉండడం అది నీకు మంచిది. నిజమే టీవీ దగ్గరికి వచ్చి కూర్చుంటున్నావు, కొంతమంది వింటున్నారు, ఇంకా కొంతమంది వినలేని వారు వచ్చి వినడానికి కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు, మంచిది. అయితే వింటున్న నీవు వాక్య ప్రకారము జాగ్రత్తగా ప్రభువులో ఎదగడానికి నువ్వు ట్రై చేయటం చాలా, అది నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ ప్రాంతానికి, నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలానికి దీవెనకరముగా ఉంటుంది. అందుకనే మరి చక్కగా ఆ సంఘం విషయంలో కూడా చెప్పేస్తాడు. ఏమని అనంటే సహోదర ప్రేమ కలిగిన సంఘము అని కూడా రాస్తూ మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకునేవారిగా ఉండాలి, ఒకరినొకరు ఆదరించుకునేవారిగా ఉండాలి. అది ఇంటిలో కావచ్చు, సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఒకరినొకరు ప్రేమించుకునే రీతిగా అది మికుటమైన ప్రేమగా ఉండే రీతిగా మనము దేవుని చిత్తం కోసం ఉండాలి. అందుకని యేసు ప్రభువు కూడా తాను నమ్మినటువంటి యూదులను గురించి ఆయన యోహాను సువార్తలో మనం చూసినప్పుడు ప్రియ దేవుని పిల్లలారా, యోహాను సువార్తలో 8:31-32లో మీరు నా వాక్యం మీద నిలిచిన వారైతే అని ఉంటుంది. మీరు నా వాక్యం మీద నిలిచిన వారైతే అది ఎవరికి? తాను నమ్మినటువంటి యూదులనే ఆ మాట అక్కడ ఉంది.
చూసుకోవచ్చు. తాను నమ్మిన యూదులకి అనే మాటను మనం చూస్తాం. కనుక ఫిలదెల్ఫియా సంఘం కూడా దేవునికి లోబడింది కాబట్టి, దేవుని చిత్తంలో ఎదుగుతుంది కాబట్టి, మీకు శ్రమ వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కాపాడుతాను, మీ శ్రమ దినంలో నేను మిమ్మల్ని ఆదరించుకుంటాను అని చెప్పి ధైర్యపరుస్తున్నటువంటి మాట. ఆల్రెడీ ఇప్పుడు మనం ధైర్యం కోల్పోయాం ఈ కరోనా యొక్క భయంకరమైనటువంటి ఉపత్తుల ద్వారా. భూలోకంలో అందరూ కూడా దేవుని విషయంలో చాలా కృంగిపోయారు. కృంగిన వారిని లేపడానికి ప్రభు ఎవరిని లేపుతారట అనంటే, అవును, శోధనలో నిలిచిన వారిని. అక్కడ రాసి ఉంది, మరి నీవు నా ఓర్పు విషయమై, ఓర్పు సహనము దేవుని, శ్రమ వచ్చినా నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా భయంకరమైన పరిస్థితులు వచ్చినా ఎవరి వైపు చూడాలి మనం? ప్రభు అయినా యేసు వైపు చూడాలి. ఇప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నిజమే ఈ విషయంలో చెప్తాడు యిర్మీయా ప్రవక్త ద్వారా. యిర్మీయా ప్రవక్త ఆయన చాలా చక్కగా ఇశ్రాయేలు ప్రజల విషయంలో 30వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, 7వ వచనము, అది ఎంతో భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము, అయినను వారు దానిలో పడకుండా రక్షించబడుదురు. యాకోబు సంతతి వారికట అక్కడ రాయబడినటువంటి మాట ఆపద తెచ్చు దినము, అయినను దానిలో పడకుండా నేను రక్షిస్తాను. అయినను ఎందుకంటే వారు నాకు లోబడ్డారు కనుక, వారు నా మాట విన్నారు కనుక, వాక్యం ద్వారా వారు ఉదక స్నానం చేయబడ్డారు కనుక, నేను అబ్రహాముకి ఇస్సాకు యాకోబుకి నేను మాట ఇచ్చాను కనుక, అవును వారిని ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటానని చెప్పాను కాబట్టి వారిని ఆపదినములో రక్షించుకుంటున్నాను అని ఆయన దేవుని పిల్లటువంటి వారికి మనకి చెప్పాడు. ఈ రోజున ఆపద దినములో పడకుండా ఉన్నట్లుగా శోధన కాలంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు మీదకు వచ్చినా, ఆ పరిస్థితుల్లో నిలవాలంటే దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించాలి. దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి, ప్రభువా ఇంతవరకు నేను నీకు విరోధముగా పాపం చేశాను, ఇంతవరకు ఈ విషయం తెలవక నా ఇష్టం వచ్చినట్లు తిరిగాను అని నీకు ఆలోచన వస్తే టీవీ దగ్గర కూర్చున్న నీవు విని గ్రహించు, లేక రక్షించబడి బలలో చేవేస్తూ ప్రభు వైపు చూస్తుంటున్నప్పుడు ఇంకేమన్నా చిన్న చిన్న పొరపాట్లు నీలో ఉంటే, ఎవరిలో రక్షించబడి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని కూడా అప్పుడప్పుడు స్థిరము లేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే, అది నాకు తెలియదు, అది నీ మనస్సాక్షికే నీకు అర్థమవుతుందో గనుక. అవును, ఆ కాలంలో వారు అపోస్తుల బోధ ఎందును, సావాసమందును, రొట్టె విరుచుటి ఎందును, ఎడతెగక ప్రార్థన చేయటి ఎందును వారు భక్తి కలిగి జీవించారు. అలాంటి భక్తి నీకు ఈ రోజున బాప్తిసం తీసుకొని బలలో చేయిస్తూ ఇంకా దేవునికి నువ్వు దూరస్తులుగా ఉంటే ఈ వాక్యం ద్వారా ఆ భయంకరమైనటువంటి దినంలోనూ పడిపోకుండా రక్షించబడాలంటే, ఆయన తప్పించాలంటే, ఈ కరోనా కాలంలో ప్రభునికి తోడుగా ఉండాలంటే, ఈ భయంకరమైన ఉపంతిలో ప్రభునికి తోడుగా ఉండాలంటే, ఈ వాక్యం ద్వారా నీ జీవితాన్ని బాగు చేసుకుంటున్నావని నేను నమ్ముతున్నాను. ఈ వాక్యం నీ హృదయంలో, లూదియా హృదయంలో పడి, లూదియా ఏ రీతిగా దేవుని వైపు చూసి దేవునితో ఆనందించిందో, ఈ రోజున ఆ ఉగ్రత పడకుండానట్లు లూదియా ఏ రీతిగా, అవును, దేవుని చిత్తం కోసం కనిపెట్టి దేవుని యొక్క కృప కోసం నీలాగే వాక్యం వింటూనే ఉంది. నువ్వు అక్కడ కూర్చున్నావు కదా, వింటున్నావు కదా, ఆమె కూడా అలాగే వింటున్నటువంటి పరిస్థితుల్లో ఆమె హృదయంలోకి ప్రభు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ప్రభు వెళ్ళిపోయాడో ఆ ఉగ్రత నుంచి ప్రభు తప్పించేశాడు. ఏంటి ఉగ్రత అని మళ్ళా అడిగితే, అక్కడే మన యిర్మీయా గ్రంథంలోనే ఇప్పుడు మనం చదవబడినటువంటి 30వ అధ్యాయం 23వ వచనంలో ఆ ఉగ్రత ఎట్లా ఉంటుంది అని చెప్తే, 23వ వచనంలో చూసారా చక్కగా, ఇదిగో యెహోవా మహో ఉగ్రత అను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగును. ఎవరి మీద దిగుద్దంట?
కొంచెం ఆలోచన చేద్దాం. గిరగిరగిర తిరిగి దుష్టుల మీద పడుద్దంట. దేవుని నమ్మిన వారు కాదు, దేవుని నమ్మి ఆయన బలలో చేయిస్తూ వాక్యానుసారంగా నిలుస్తున్నప్పుడు శ్రమల కాలంలో నేను వారిని తప్పిస్తానని మాట ఇచ్చేశాడు. ఆ మాట గ్రహించినటువంటి లోదియా వెంటనే ఆ హృదయంలోకి ప్రభు వెళ్ళిపోయాడు. ఆ ఉగ్రత నుంచి ఆమె దేవుడు తప్పించాడు. ఈ రోజున సింపుల్, నీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఎవరి మీద పడుద్దంట అది? గిరగిరగిర తిరుగు, తిరిగి దుస్తుల మీద పెళ్ళునంట. అమ్మో ఏంటి ఇప్పుడే వచ్చింది ఇది, ఏంటి అలా వచ్చింది అమ్మో అని మొత్తుకుంటుంటావు. మొత్తుకునే రీతిలో పడిపోకుండానట్లు నీ హృదయంలో ప్రభు వాక్యం ఉంచుకో. ప్రభువుని సంతరక్షకునిగా అంగీకరించు. ప్రభు చిత్తం కోసం నడిపించు. ఎండ్ పాస్టర్ గారు పెళ్ళున ఉగ్రత తిరిగి దిగాల మా మీద అని నువ్వు అనుకుంటావేమో, అలా దిగకుండా కాపాడుకోమని చెబుతున్నాను. ఒక సేవకునిగా ఆ భయంకరమైనటువంటి ఉగ్రతను తప్పించుకోవాలని ఈ భయంకరమైనటువంటి ఉగ్రత విషయంలో నీకు తెలియజేస్తుంది. మంచి నీకు మేలుగోరి, నీ మేలుగోరే విషయాన్ని చెప్తున్నాను నేను, వేరే విధంగా చెప్పట్లేదు. ఎందుకంటే ఈ భయంకరమైనటువంటి ఉగ్రత నీ మీద పడకుండానట్లు లూదియా ఏ రీతిగా వాక్యం విని హృదయాన్ని తెరచిందో అలాగా నీ హృదయాన్ని తెరిస్తే దేవుడు గొప్ప మేళ్ళుతో నిన్ను నింపగలిగిన వాడు. నువ్వు అటు ఇటు చూడక్కర్లేదు, ప్రభువే నీ వైపు చూస్తున్నాడు. నువ్వు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎంతగానో దేవుడు నిన్ను హెచ్చించాడు. ఇప్పటికే ఎన్నెన్నో శోధనల్లో నీ చుట్టూ చుట్టూ గమ్మిన వాటన్నిటినీ తప్పించుకుంటూ మార్గాన్ని సరి చేసుకుంటూ నేను ఉన్నానని నేను నడిపిస్తుంటున్నప్పుడు ఎంతవరకు నీవు దేవునికి విధేయత చూపిస్తున్నావు అనేది ఈ వాక్యం దగ్గర నీ మనసుంటే, మనస్సాక్షి ఉంటే జాగ్రత్త చేసుకొని ప్రభు కోసం జీవించమని పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తుంటున్నప్పుడు ఆ బోధ కరెక్టేనని వ్యర్థం కాకుండా ఉన్నట్లు ఈరోజు నుంచి ప్రభు పాదాల మీద పడు. చిన్నప్పటి నుంచి ఏ చిన్న చిన్న పాపం చేసావో అది ఒకవేళ గుర్తు ఇప్పుడు వస్తే అది మనసులోనే ఒప్పుకుంటే కప్పుకోకుండా నిన్ను విడిచిపెట్టి నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు, నీ భవిష్యత్తును బాగు చేసే దేవుడు. నీ ప్రార్థన ద్వారా, నీ మంచితనం ద్వారా, నీ నీతి ద్వారా అది నీ పిల్లల పిల్లలకు ఆశీర్వాదం వస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వైపే చూడు, మనుషుల వైపు చూడొద్దు. నిజమే ఈ వాక్యం కరెక్టే, కరెక్ట్గా ఉంది అనని నువ్వు నమ్మితే దేవుని మహిమ పొందుకుంటావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నువ్వు నమ్మితే చాలు, నమ్ముకోకుండా నమ్మితే చాలు, దేవునికి లోబడితే చాలు. చాలు ఎంతవరకు చేసిన చిన్న చిన్న పొరపాట్లు నన్ను క్షమించమని నువ్వు చిన్నప్పటి నుంచి ఏమేం చేసావు ఒక్కొక్కటి జాగ్రత్తగా గుర్తొస్తే ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నిన్ను కరుణించి కాపాడే దేవుడు, ఆ ఉగ్రత నుంచి తప్పించే దేవుడు. కనుక అందుకని ప్రియ దేవుని పిల్లలారా, ఇదే ప్రకటన గ్రంథంలో కూడా ఇలా రాస్తాడు. మళ్ళీ నేను మీకు తెలియజేస్తాను చక్కగా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో రాస్తాడు యోహాను ప్రవక్త. చక్కగా 6వ అధ్యాయంలో కూడా ఇలాంటి మాటలే ఉంటాయి. ఇలాంటి మాటలు ఏంటి అంటే చూడండి, 6వ అధ్యాయం 15-17వచనంలో మీరు తర్వాత చదువుకోండి. ఒక మాటను మేము దాన్ని చదువుతుంటున్నాను. గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి చాలని వాడెవడు? మీరు మా మీద పడి గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతో బండలతో చెప్పుచున్నారు. అయితే ఈ మాట ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మను మరుగుచ్చేయి అంటే ఆయన సన్నిధిలో ఏం కనపడుతుందంటే గొర్రెపిల్ల ఉగ్రత. గొర్రెపిల్ల ఉగ్రత అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకే భూలోకం మీద కోపం వచ్చేసింది. ఎవరికో కాదు, మానవుడు చేసినటువంటి భయంకరమైనటువంటి ఘోరమైన పాపాలను బట్టి ప్రభు కోపం వచ్చి అవును గిరగిర తిరిగి పెళ్ళుని ఎక్కడ పడుద్దంట, దుష్టుల మీద పడుద్దంట. గుర్తు పెట్టుకోండి,
ఇర్మియా గ్రంథం చదివాం కదా మనం, 30:23 వచనంలో, గిరగిర తిరిగి పెళ్ళున వారి మీద పడుద్ది. ఇది యేసు ప్రభువే చెప్పేశాడు. ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఎవరు చెప్పుకుంటున్నారు వీళ్ళు? ఎవరు వీళ్ళు? దుష్టులు అంటారు. దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు వీళ్ళు. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? పర్వతం అంటే కొండల మీదకి. తర్వాత చక్కని మాట కనబడుతుంది కదా, బండలతోనే చెబుతున్నారంట. దీన్ని ఎంతో తీసుకోవచ్చు. పర్వతములు బండలతో వాళ్ళతో చెబుతున్నారట. ఆయన ఉగ్రత మాము నుండి అంటే పర్వతములు కొండల మీద పడుతున్నటువంటి పరిస్థితులు. ఓకే, కనుక ప్రియదేవుని పిల్లలారా మనం చూద్దాం. ప్రియదేవుని పిల్లలారా, చక్కగా ప్రభు మనకిచ్చినటువంటి ఈ సమయము అంటే గొర్రెపిల్ల ఉగ్రత అనగా దేవుని యొక్క మాట విషయంలో మమ్మను మరుగు చేయి బండలతోనూ పర్వతములతో చెప్పుకోవాల్సిన పరిస్థితి. నిజమైన దేవుని దగ్గరికి వచ్చి అబ్బా తండ్రిని మొరపెట్టలేని పరిస్థితులు వాళ్ళవి. అందుకనే లోది ఇలాగా దేవుని వాక్యం వింటూనే ఉంది. వెంటనే ఆమె హృదయంలో దేవుడు వచ్చాడు. ఆమె కుటుంబాన్ని బాగు చేసి ఈ గొర్రెపిల్లటువంటి యేసు క్రీస్తు యొక్క ఉగ్రత నుండి, అగ్నియారదు పురుగు చావదు నుంచి ఆమె తప్పించబడింది. ఆమె కాదు, ఇంకొక విషయాన్ని మీకు తెలియజేస్తాను. అదే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో కూడా 14వ వచనంలో, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు. ఈ 6:15-17 వచనంలో ఆయన సన్నిధి గొర్రెపిల్ల ఉగ్రత నుంచి మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెబుతున్నట్లుగా, అవును వీళ్ళెవరో దేవుని మాట వినకుండా దేవునికి లోబడకుండా దుష్టులుగా ఉంటున్నవారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడికి రాగానే చూసారా ఏంటి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనమును మనం చూసినప్పుడు ప్రియదేవుని పిల్లలారా, వీరు మహాశ్రమంలో నుండి వచ్చినవారు. అందుకనే ప్రకటన గ్రంథకర్త మనం తీసుకున్న మూలాంశం కదా. మరి 3వ అధ్యాయం 10వ వచనం మనకు అది మూలవాక్యం కనుక దాన్ని మనం చూడవచ్చు. ప్రియదేవుని పిల్లలారా, అక్కడ కూడా నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొన్నావు కాబట్టి శోధించుటకు లోకమందటి రాబోవు శోధన కాలములో నుండి నిన్ను తప్పించదను. ఏ కాలం అంటది? శోధన కాలములో నుండి నిన్ను తప్పిస్తాను. అందుకనే లోది ఆ శోధన కాలంలో తప్పించబడ్డమే గాక ఈ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో కూడా అవును వారు చెబుతున్న మాట ఏంటంటే, వీరు మహాశ్రమంలో నుండి వచ్చి వారు గొర్రెపిల్ల రక్తంతో తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకొని వారు. వీరు ఎవరు? యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు, దేవునితో నడుస్తున్నవారు, లేక వాక్యానికి లోబడిన వారు, వాక్యానికి విధేయత చూపించిన వారు, లేక ఆయన నమ్మిన యూదులకు ఆయన చెప్పిన మాట కదా యోహాను సువార్తను మనం చదివాం 8:31 తాను నమ్మిన యూదులకి నా వాక్యమందు నిలిచిన వారు గనుక అన్నాడు. అలాగ వాక్యమందు నిలిచినటువంటి వారిని దేవుడు మహాశ్రమంలో నుంచి తప్పించి గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఒత్తుక్కునేటట్లుగా ఆయన శరీరం ఆయన రక్తం తింటూ ఆయనతో ఆనందించే రీతిగా ఆయన వైపు చూసే రీతిగా ఈ రోజున నువ్వు కూడా ఒక్కసారి ఆగి ఆలోచన చేస్తావా? చక్కగా దేవుని వాక్యం వింటున్నావు, దేవుని వైపు చూస్తావా? దేవుడు నీ వైపు చూస్తాడు. దేవుడు నీ వైపు చూస్తుంటున్నప్పుడు నీకేమీ కొదవ ఉండదు. ఎక్కడ కూడా ఏ సమయంలో ఏది కావాలో, ఏ సమయంలో ఏది నీకు అవసరమో
ఒక్కొక్కసారి నీ తల్లిదండ్రులకు తెలియదు, నీ అన్నదమ్ములకు తెలియదు, నీ అక్కజీలులకు తెలియదు, ఎవరికి కూడా తెలియకుండా ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఇదిగో నా కుమారుడా, ఇదిగో నా కుమారి అని చెప్పి నిన్ను నడిపించగలిగిన దేవుడు, నీ హృదయాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు, 2 చేపలు 5 రొట్టెలు 5000 మందికి పంచి తృప్తిపరిచిన దేవుడు ఈరోజున ప్రభువుకు లోబడితే అదుగో నిజమే 1,44,000 మంది అవును దేవుని వైపు చూసారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజున నీ పరిధిలో వాక్యం వింటున్నావు, ఎంతవరకు వాక్యంతో నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు అనేది అవును నీకు అర్థమైంది అని నేను అర్థం చేసుకున్నాను. ఇక నుంచి ప్రభు మాట లోబడి జీవిస్తున్నావు, కుడికి కానీ ఎడముకు కానీ తొలగకుండానట్లు ఇదిగో నీ కోసం నా కోసం మరణించి తిరిగి లేచినటువంటి యేసు వైపు చూడు. యేసు వైపు చూస్తుంటున్నప్పుడు ఆ నువ్వు చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా ఆయన క్షమించి ఆ ఉగ్రత నుంచి నిన్ను తప్పించి ఇదిగో ఆయనతో అంటుకొట్టుకొని బహుగా అవును ఆయనతో ఎప్పుడు ఎల్లప్పుడూ అవును ఆ నిత్య ఆ స్తుతి ఆరాధనలో ఆయన నింపగలిగిన దేవుడు. కనుక ఈరోజున ఒకసారి నువ్వు ఆలోచన చేస్తే నిజమే వారు గొర్రెపిల్ల రక్తంతో తమ వస్త్రమును ఉతుకుకొని తెలుపు చేసుకున్నారు, వాక్యం మీద వారు జీవితాన్ని కట్టుకున్నారు, వాక్యం ద్వారా వారి భవిష్యత్తును దేవుడు బాగు చేసుకున్నారు, దేవుడు వారికి తోడుగా ఉన్నారు, వారు అడుగుపెట్టు ప్రతి స్థలములో వారి నేర్చిస్తున్నాడు. ఈరోజున నీ పరిధిలో మన పరిధిలో కూడా మనల్ని నిజమే ద్వితీయోపదేశ కాండము 28:1 బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు పిండి పిసికి తొట్లో ఇవన్నిటిలో కూడా ఆయన మనల్ని తలగా ఉంచుతూ ఆయన నడిపిస్తుంటున్నప్పుడు అవును ఈరోజు నుంచి నిజమే ప్రభువా ఒకసారి ప్రభు వైపు చూస్తావా, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ప్రభు వైపు చూస్తావా, చిన్న ప్రార్థన చేసుకుందాం. నిజమే ప్రభువా, ఎంత మంచి దేవుడువు, సేవకులను మరుగుపరుచుకున్నావు, నాకే మాటలు కావాలో ఆ మాటలతో నా జీవితాన్ని నువ్వు తృప్తిపరిచావు, నా భవిష్యత్తును బాగు చేశావు. అవును ఇంతవరకు ఈ మాటలో నేను వినకుండా దూరంగా ఉండిపోయి నా జీవితానికి నెమ్మది లేకుండా ఒకవేళ ఉగ్రత నా మీదకు వచ్చుద్దేమో ఆ ఉగ్రత రాకుండా ఇదిగో కాపాడమని కూర్చున్న దగ్గరే ఒక చిన్న ప్రార్థన చేసుకోవడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. నువ్వు మోకరిస్తావా, ప్రార్థన చేస్తావు, మోకరించి చిన్న విషయం చెప్పు, ప్రభువా నిజమే నా పరిధిలో నేను ఎంతగానో నా జీవితాన్ని ఓడిపోయానయ్యా, నాకంతా బాగుందని నేను తెలుసుకుంటూ చాలా నీకు దూరస్తుండైపోయి నా కుటుంబానికి నా ప్రాంతానికి నా పిల్లలకు సంఘానికి కూడా నేను విరోధమైనటువంటి రీతిలో నేను కీడు చేశాను, నన్ను క్షమించమని క్షమాపణ అడిగితే, మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగితే క్షమించే దేవుడు, క్షమించి నీ జీవితానికి ఒక మంచి మార్గం వేసే దేవుడు. అట్టిటి చూడొద్దు, నువ్వు ఖచ్చితంగా మోకరించిన నీవు అవును ప్రార్థన చేసుకుంటున్న నీవు ఎవరి వైపు చూడొద్దు, అదిగో ఆ సిలువలో నీ కోసము అవును తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరువురు గనక వీరిని క్షమించు అన్నాడు. చూసావా, ఆయన వైపు చూస్తే ఆయనే నీ వైపు చూసి నీ కన్నీటిని తుడిచి నీకు మార్గాన్ని చూపించగలిగిన దేవుడు. ఇక భూలోకంలో ఎవరు నీకు మార్గాన్ని చూపించలేరు. అవును నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునని చెప్పిన దేవుడు. ఒక్కసారి ప్రభు వైపు చూసి ఇలా నువ్వు ప్రార్థిస్తుంటున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు నిన్ను కరుణించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. అవును ఇప్పుడే నీ చేయి పట్టుకొని నేనున్నాను అని పడిన గుంటలో నుంచి లేపే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఇంతవరకు నీ పిల్లలు నీ పాదాల దగ్గర ఉండి ఎంతగానో ప్రభువా నీకు లోబడి తండ్రి వారు చేసిన ప్రార్థనను బట్టి నేను కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తున్నా. ఈ ప్రార్థన ఆలకించి తిరిగి ప్రభువా వారు మోకరించి
వారు కళ్ళు మూసి ప్రార్థన చేసుకుంటున్నటువంటి వారికి ఏది అవసరతలు ఉన్నవో అవసరత తీర్చిపెట్టు. ఇప్పుడు రక్షణ లేదా వారికి రక్షణ కలుగు చేయి నాన్న. లేకపోతే ఏ రీతి పాపాలు ఒప్పుకున్నారా ప్రభువా, ఆ ఒప్పుకున్న పాపములు మళ్ళా వారి జ్ఞాపకం చేసుకోకుండా ఉన్నట్లుగా వారికి పరిశుద్ధాత్మను తోడుగా ఉంచు. పరిశుద్ధాత్మ ఆధీనములో వారిని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ ఆధీనములో వారిని నడిపించండి. ఇంకా వారి చుట్టూ ప్రభువా ఏ దురాత్మ శక్తులుండి నీ వైపు చూడకుండా ఏ శాతబడి శక్తులతో వారు మిళితమై వారి జీవితాలకు నెమ్మది లేకుండా ఉందో ఆ వారి చుట్టూ ఉన్న అయ్యా ఆ దురాత్మలు కావచ్చు, శాతబడి శక్తులు కావచ్చు, మంత్రశక్తులు కావచ్చు, అవేవైనా యేసుక్రీస్తు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాను. మాటిచ్చావు కదా నా కుమారుడా ప్రార్థన చేయి కార్యాలు చేస్తానన్నా, నా కుమారుడా ప్రార్థన చేయి అద్భుతాలు చేస్తానన్నా. నీ మాటలు ఎన్నడూ నిరార్థకము కానేరవు గనుక నీ నామములో నువ్వు ఇచ్చిన ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తున్న ఈ ప్రార్థన అయ్యా, ఎవరైతే టీవీ దగ్గర కూర్చొని ప్రభు మోకరించి ప్రార్థన చేస్తున్నారో వారిలో ఉన్న సకల బలహీనతలను విడిచిపెట్టి వారిని ప్రభు నువ్వు రక్షించుకున్నందుకు నేను స్తుతిస్తున్నా. వారి చుట్టూ ఉన్న బంధకాలు తెంచివేసి వారిని ఆకర్షించినందుకు స్తుతిస్తున్నా. సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చినందుకు, సంతోషం లేని వారికి సంతోషం ఇచ్చినందుకు నేను స్తుతిస్తుంటున్నా. ఏ స్థితిలో పడిపోయారో ఆ స్థితిలో వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారిని ఆదరించినందుకు స్తుతిస్తున్నా. ఇంకా కరోనా బారిన పడి ఎన్నో కుటుంబాలు ఈ రోజున రోధిస్తున్నాయి నాన్న. ఆ కరోనా వ్యాధి నుంచి ఎంతమంది చికిత్స పొందుకుంటున్నారో వారందరికీ ప్రభువ స్వస్థతలు దయచి, నెమ్మది దయచి, సమాధానము దయచి, సంతోషం దయచి, వాళ్ళ కుటుంబాలకు ఆదరణ దయచి. ఇంతకు మించి నేను నీ నామంలో ఏం చేయలేను గనక సహోదరుల ప్రేమ కలిగి ఆ నశించిపోతున్న ఆ కరోనాలో ప్రభువ కృంగిపోతున్న ఆ కుటుంబాలకు ఆ ఒంటరిగా ఉంటున్నటువంటి ఆ కరోనా వ్యాధితో హాస్పిటల్లో ప్రభు బెడ్స్లో ఉంటున్నా నిపుణులను జ్ఞాపకం చేసుకొని వారికి ధైర్యము దయచేవని ప్రార్థిస్తున్నా. వారికి ధైర్యము దయచి లేని వారిగా పిరికి ఆత్మతో ఉన్నవారు లేకపోలేదు. ఆ పిరికి ఆత్మ నుంచి దత్తపుత్ర ఆత్మనిచ్చి ఆ కరోనా వ్యాధి నుంచి విడిపించమని ప్రార్థిస్తుంటున్నా. మీరు విడిపించారని నమ్ముతూ ఇంకా ప్రభు కొంతమంది ప్రభు నిజమే ఫోన్లు చేసి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్తూ వారి కోసం ప్రార్థిస్తున్నప్పుడు వారికి మేలు జరుగుతున్నాయని ప్రభు వారు ఫోన్లు చేస్తున్న బిడ్డలను బట్టి కూడా స్తుతిస్తున్నారు. ఫోన్లు చేస్తున్న బిడ్డలను, వారి కుటుంబాలను, వారి పిల్లలను మీరు దీవించండి. ఏదేమైనా ఇంతవరకు ఈ స్థానంలో మీరు మాకు తోడుగా ఉండి అయ్యా నీ కుమారుని మరుగుపరుచుకొని మాట్లాడిన ప్రతి మాటలోను, ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థనలోను మీరుగా తోడుగా ఉండి ఈ స్థలం అంతని మహిమతో నింపి కూడిన ప్రజలకు అద్భుతం ఆశ్చర్యకార్య మహత్కార్యములు మీరు జరిగించినందుకు స్తుతిస్తూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రేక దేవుని దీవెనాన్యుని సహవాసం, టీవీ దగ్గర కూర్చొని విన్న నీ పిల్లలను ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక, ఆమేన్. క్రీస్తునందు దేవుని పిల్లలకు మనవి. ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మీకు ఏదన్నా ప్రార్థన అవసరతలు ఉంటే మీరు ఫోన్ చేయండి. మీకోసం మా పరిధిలో మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటున్నాము. ఈ ప్రార్థన మీకును మీ కుటుంబాలకు మేలుకరముగా ఉండునుగాక. దేవుడి మాటలు దీవించుగాక. క్రీస్తునందు దేవుని పిల్లలకు మనవి. మీరేమన్నా వాక్యం విన్నారు కాబట్టి ప్రార్థన అవసరతలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా మాకు ఫోన్ చేయండి. ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తాము. దాని ద్వారా మీకు మేలు జరుగుద్ది. మేలు జరగడం ద్వారా మాకు ఫోన్లు చేసి మమ్మల్ని కూడా తృప్తిపరచవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తాం.